సంక్రాంతి పండగ అంటేనే 10 మంది కలయిక, బంధువుల కోలాహలం. ఇలాంటి కోలాహలానికి చిరునామాగా నిలుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం విఎన్పురం గ్రామానికి చెందిన కలిశెట్టి కుటుంబం. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటల్ని నిజం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన సుమారు 200 మంది సంక్రాంతి పండగ రోజున ఒకే చోట కలుసుకుంటారు. ఈ పండగ కోసం ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు. తాతలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు, పెదనాన్న, చిన్నాన్న, మేనత్తలు, అన్న, తమ్ముడు, ఇలా అన్ని వరుసల వారు ఈ పండగ రోజున ఆత్మీయంగా కలుసుకుంటారు. సంక్రాంతి సందర్భంగా ఆటపాటలతో ఆనందిస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి హాయిగా పండగను ఆటపాటలతో ఆస్వాదిస్తారు. మనుషులు దూరంగా ఉన్నా మనసులు దగ్గరగా ఉండాలన్న స్ఫూర్తిని ఈ కుటుంబం తెలియజేస్తోంది. అందరిలో ఐక్యత చాటుతూ మనమంతా ఒక్కటే అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి అనే ఈ కుటుంబ కోరిక మరిన్ని కుటుంబాలకు స్ఫూర్తినివ్వాలి. ఈరోజు కలిసిట్టి ఆత్మీయ కుటుంబం అందరం కూడా దాదాపు ఒక 5 తరాలు వాళ్ళందరం కూడా ఇక్కడ వచ్చాం. సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. దాదాపు 15 ఏళ్ళ నుంచి మేము చేసుకుంటున్నాం. అప్పుడు స్వర్గీయ అరుణాయుడు గారు కూడా వచ్చి మా ఆత్మీయ కళాయికి కూడా వచ్చి ఆయన బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చారు. అలాగే మా పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీనిలో ఏంటంటే ఈ 4-5 రోజులు ఖచ్చితంగా కలిసి ఉండాలి అనే ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. మా పెద్దలు అందరం అటెండ్ అయ్యాం. చాలా ఆనందం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా, ఎందుకంటే మేము ఎలా ఉన్నాం అనేది మా ఫాదర్స్ ఎలాగున్నారో మేము చూసాం, మేము ఎలాగున్నాం మా పిల్లలు చూస్తున్నారు, మా పిల్లలకు ఉన్నారో నెక్స్ట్ జనరేషన్ కూడా చూస్తున్నారు. కనుక ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ మన భారతదేశంలో ఉన్న కుటుంబ వ్యవస్థ మీద ప్రతి ఒక్కరు ప్రేమ అభిమానాలతో ఉండాలని తెలియజేసుకుంటున్నాం. అలాగే పిలవగానే చాలామంది విజయవాడ, అలాగే విశాఖపట్నం, గుంటూరు, ఇతర ప్రాంతాల నుంచి ఆర్మీలో ఉన్న మిత్రులు కూడా కొంతమంది వచ్చారు. మిగతా చాలామంది ఈ కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వాళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఏంటంటే చాలా సందర్భాల్లో మేము చూసాం. ఎందుకంటే మా ఫాదర్స్ 5 మెంబర్స్ వాళ్ళు చూసాము. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఒక ఐక్యత ఉండడం. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ప్రధానంగా ఏంటంటే ఎవరు బంధుత్వం, ఎవరు ఏంటి పరిస్థితి చిన్నపిల్లలు తెలియదు. వాళ్ళకి కూడా ఏంటంటే ఇలా కలయికలు రావడంతో ఒక బంధుత్వం వెళ్తుంది, ఒక మెసేజ్ వెళ్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పుడు కూడా ఉమ్మడి కుటుంబం ఉంటే మంచిది అనేది మన పెద్దలు చెప్పేవారు. కనీసం మన ప్రయత్నం చేద్దాం అని అందరం అనుకున్నాం. దాన్ని అందరూ కూడా ఇప్పటికీ ఇది నా కార్యక్రమం కాకుండా మంది అనే కార్యక్రమాన్ని అందరూ కూడా ఆ భావంతో వెళ్తున్నారు. అలాగే విశేషం ఏంటంటే మేము ఎలా చేస్తున్నామో మిగతా మా అల్లుళ్ళు, మా పెద్దలు కూడా చేస్తున్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. అది అందుకు ప్రతి ఒక్కరు కూడా ఉమ్మడి కుటుంబాన్ని వెళ్ళాలని తెలియజేసుకుంటున్నాం. మేమంతా సుమారుగా ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. దీనికి మా వాళ్ళందరూ సహకరిస్తున్నారు. చక్కగా చేసుకుంటున్నాం. మమ్మల్ని చూసి కూడా చాలామంది దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఒక స్ఫూర్తిగా తీసుకొని మన భారతదేశంలో అయితే కానీ, మన రాష్ట్రంలో అయితే కానీ, మన జిల్లా అయితే కానీ, మన మండలం అయితే కానీ ఒక యూనిట్గా తీసుకొని దీన్ని అందరూ స్పందించి చక్కగా ఈ సంక్రాంతి సంబరాలనే ఒక నెపంతో ఈ కార్యక్రమాన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకొని జరిపిస్తారని, అలాగనే మా వాళ్ళందరికీ, మా అక్క చెల్లెళ్ళకి, మా అన్నదమ్ములకి, మా మరదళ్ళకి, మా మేనకోడళ్ళకి, మేనల్లులకి, బావమరిదలకి అందరికీ ఈ కార్యక్రమానికి మేము పిలగానే వచ్చినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. యాక్చువల్గా ఇలాంటి ఈవెంట్ ఇది స్టార్ట్ అయ్యి 15 years అయ్యింది. నేను నా పెద్దల దగ్గర నుంచి తెలుసుకున్న విషయం ఇది. నేను ఈ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యి 2 years అయ్యింది. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ ఇయర్ ఇంకా గ్రాండ్ వెల్కమ్ వచ్చింది, గ్రాండ్గా సెలబ్రేషన్స్ అవుతున్నాయి. ఎవ్రీ ఇయర్ ఇలాగే అవ్వాలని, ఇంకా కొన్ని ఫ్యామిలీస్ ఇందులోకి యాడ్ అవ్వాలని, నెక్స్ట్ మా సిస్టర్స్ మేమందరం కూడా అందరూ హ్యాపీగా ఉండాలి, ఈ రిలేషన్స్ ఇంకా మెయింటైన్ అవ్వాలి, నెక్స్ట్ మా పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా తెలిసేలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ ఎవ్రీవన్, మై నేమ్ ఈజ్ వాణి. నేను ఇక్కడ కలిసిట్ వారి కుటుంబంలో పుట్టాను. ఇక్కడ పుట్టడానికి నేను చాలా అదృష్టవంతంగా ఫీల్ అవుతున్నాను. చిన్నప్పటి నుంచి నేను ఎక్కడే పుట్టి పెరిగి ఆనందంగా గడుపుతాం. ప్రతి పండగకి ఇక్కడికి వచ్చి, మా పెళ్ళైనా నేను ఇక్కడికే వచ్చి గడుపుతాను. పండగకి వచ్చి చాలా హ్యాపీగా ఉంటుంది. మా ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఇదే ఇక్కడికే తెచ్చి ఇలానే ఉండాలి అని చెప్పి మన సాంప్రదాయాలు నేర్పించాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కలిసిట్టి ప్రభ. నేను ఈ కుటుంబ సభ్యురాల్ని. నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. ఈ ఇంటికే వీళ్ళ కుటుంబానికి కోడలుగా వచ్చాను. దీన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మా కుటుంబాన్ని చూసి చాలామంది కుటుంబాలు ఇన్స్పైర్ అయ్యి మాకులాగే చేసుకుంటున్నాయి ఇలాగా సంక్రాంతి సంబరాలు. మా తర్వాత తరం కూడా ఇలాగే సంక్రాంతి సంబరాలు చేసుకొని అందరికీ ఆదర్శంగా నిలవాలని నా కోరిక. కూతురుని అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నామా? కుమారక్క పట్టు అవ్వట్లేదు. కమాన్ 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 కుమారక్క కమాన్ లాటలు పట్టే కమాన్ ట్యాక్స్ బ్యాంగ్యూల్. మా కుటుంబం అనేది నాకు అంత దీనిగా అనిపిస్తుంది. నాకైతే ఒంటరిగా ఉంచితే అదొక ఫీలింగ్ వస్తుంది. సంక్రాంతి వచ్చేసరికి ఒక్కసారి అదొక ఫీలింగ్ కలుగుతుంది అనమాట. ఈ 365 రోజులకి 64 రోజులకి వేరేగా ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రం అలా అంత ఫీలింగ్ తెప్పిస్తుంది. అంటే అన్ని రోజులు మరిచిపోయినంతగా, అంత దీనిగా, అంత జనసిగా పరిసిపోయినట్టు ఇది అవుతుంది. ఈ సంవత్సరం అంతా ఎంత బాధపడతాం, ఒక్కరోజు ఆ సంవత్సరాన్ని పొంగకొడుతుంది అనమాట. ఈరోజు మాకు 5 తాతలు ఉన్నారు. ఆ తాతల కుటుంబం అనేది అలా 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 ఎదిగిపోతుంది. అలా ఎదిగిపోవడం వల్ల మనం చాలా దీనిగా ఫీల్ అవుతుంది అనమాట. ఆడపిల్ల ఒక పాయింట్ పెంచితే ఆడపిల్లతో జాగ్రత్త. బాణాలు 2 పాయింట్లు, ఆడపిల్లతో 1 పాయింట్. బాణాలు 3 పాయింట్లు, ఆడపిల్లతో